సన్నాలకు మద్దతు ధర ప్రకటించాలంటూ చిన్నశంకరంపేట మండలం రామహింపల్లి శాలిపేట గ్రామాల రైస్ మిల్లుల ముందు రామహింపేట వెల్దుర్తి రహదారులపై రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. రైతుల ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నాగేందర్రెడ్డి మద్దతు పలికారు. చిన్నశంకరంపేట మండలంలోని రామహింపల్లి శాలిపేట రైస్ మిల్లులలో ఐకేపీ ద్వారా పంపిణీ చేసిన లవడ్లలో పొల్లు ఉందని, ఆ వడ్లు మాకు వద్దని రైస్ మిల్లు యజమానులు సూచించడంతో కాజాపూర్ శాలిపేట రామేపల్లి కాజాపూర్ తాండాకు చెందిన రైతులు ఆగ్రహ వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. రామయ్యంపేట వెల్దుర్తి రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సన్నరకం వడ్లను వెంటనే మద్దతు ధర ప్రకటించాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులు సన్నరకం పంట వేయాలని సూచించిన సీఎం కేసీఆర్ నేడు వరికి మద్దతు ధర ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం, సిఐటియు సహాయ కార్యదర్శి నాగేందర్రెడ్డితో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి, ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వానికి రైతులను వెంటనే మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నాము. లేదంటే ఇంకా ఉద్రిక్తతగా ధర్నా కొనసాగుతాయని, ముందు ఇంకా ఉద్రిక్తతగా ఎక్కువ అవుతాయని తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి, రైతులకు మద్దతు ధర ఇవ్వాలి. ఇంకా నష్టపోయిన రైతులకు వెంటనే వాళ్ళకు ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి, మీరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా ఎలక్షన్స్ వచ్చినాయని అటు ఇటు తిరుగుతున్నారు. ఇటు రైతులేమో పరిశాన అవుతారు, రైతులను ఎవరు పాదుకునేట్లు లేరు. మీరు ఎలక్షన్ చూసుకుంటున్నారు, మీ కుటుంబాలను మీరు చూసుకుంటున్నారు. రైతుల పరిస్థితి ఏంది ఇక్కడ? గ్రామంలో రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఖాళీ చేయకుండా రైస్ మిల్లర్లు నిన్న రిటర్న్ పంపించడం కోసం ప్రయత్నం చేస్తే రైతులందరితో ఈరోజు శాలిపేట గ్రామంలో ఉన్నటువంటి రైస్ మిల్లు ముందు రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ రకంగా ప్రభుత్వం రైతుల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నది. సన్నవారికి ఇప్పటి వరకు మద్దతు ధరను ప్రకటించలేదు. మరి తాలుందనే పేరుతోని, అనేక పేర్లతోని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ఇక్కడ సరిపోయినటువంటి మిషన్ల సరఫరా లేదు. మిషన్ల సరఫరా లేకపోవడంతో రైతులు డైరెక్ట్గా చాట్ల ద్వారా ఇగబోస్తే, ఇగబోసినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకుండా రైతులు ఇబ్బందికి గురి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను ఇబ్బందులకు పాలు చేస్తున్నారు. ఇప్పటికైనా సన్నవడ్లకు మద్దతు ధర ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. రైతుల యొక్క ఒడ్లను వెంటనే ఖాళీ చేయాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి రెండు ప్రభుత్వాలకు సిపిఎం పార్టీ తరఫున రైతుల పక్షాన హెచ్చరిక చేస్తున్నాం. రైస్ మిల్ దగ్గర రైతులకు రైస్ మిల్ యజమాన్యానికి మధ్యలో జరిగిన చర్చలు ఇప్పటిదాకా కూడా మేము రైతుల నుంచి పొద్దుగాల నుంచి ఇక్కడ దాకా కూర్చుంటే ఇప్పటిదాకా స్పందించని యజమాన్యం, మా ముందరున్న యజమాన్యం ఇప్పుడే వచ్చి ఓలో ఇద్దరు లీడర్ల వల్ల ఇప్పుడు మేము తీసుకుంటాము అని చెప్పేసి కాల్ చేస్తాం అన్నమాట. నిజం కాదు, అది జరైన తర్వాత మళ్ళీ ఉల్టా అవుతుంది. అందుకే దయచేసి గట్టిగా హెచ్చరిస్తున్నాను రైస్ మిల్ యజమాన్యానికి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇది హెచ్చరించి చెప్తా ఉన్నాము. రైతుల నుంచి ఏదైతే సన్నవారి ఉందో వారి మద్దతు ధర ఇవ్వాలి. దొడ్డు వారి ఏదైతే ఉందో దొడ్డు వర్ల రేటు అదే రేటు పెడతామని చెప్పడం ఇది సమంజసం కాదు. 100% మీరు ఖచ్చితంగా సన్నవడ్లకు ఇస్తామన్న రేటు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఈ ధర్నాలు తీసుకెళ్తాం, పెద్ద ఎత్తున నిరసనలు కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సిఐటి తరఫున జిల్లా సహాయ కార్యదర్శిగా నాగేందర్ రెడ్డిగా మాట్లాడారు.